విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ లిమిటెడ్ సంస్థ నుంచి వెలువడిన విషవాయువుల వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కర్నా లక్ష్మీనారాయణ కేజీహెచ్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ దుర్ఘటన మానవ తప్పిదమని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు సహాయ సహకారాలు అందిస్తారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్యాస్ లీకేజ్ దుర్ఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది పూర్తిగా మానవ తప్పిదం వల్ల జరిగినటువంటి ఈ సంఘటన. సరే, ఎవరి తప్పిదం వల్ల జరిగినప్పుడు కూడా ప్రజలు పడినటువంటి ఇబ్బందికి పెద్దలు నరేంద్ర మోడీ గారు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి కేంద్ర సంస్థలైనటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఎండిఏ మరి ఆ సంస్థలకు ఆదేశాలు ఇవ్వటం, వారు చేసినటువంటి సేవలు నిజంగా ఈ బాధితులు మర్చిపోలేనటువంటి పరిస్థితి. అలాగే ఇమీడియట్గా గుజరాత్ నుంచి PTBC4 రసాయనాన్ని ఈ గ్యాస్ని డైల్యూట్ చేయడం కోసం కూడా స్పెషల్ ఫ్లైట్లో పంపించడం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రధానమంత్రి గారు చేసినటువంటి సేవలకి మర్చిపోలేనటువంటి పరిస్థితి. అలాగే సంఘటన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరి బాధితులను ఆదుకునే దాని విషయంలో, వాళ్ళని హాస్పిటల్లో చేర్చేదాని విషయంలో కానీ, రాత్రి మరి ప్యానిక్ అయిపోయి ప్రజలు బయటకు వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పెట్టు కార్యాలయంలో పెట్టుకునే దాని విషయంలోనైతే ఫుడ్ ప్యాకెట్స్ కానీ లేకపోతే మంచినీళ్ళు కానీ లిక్విడ్ సప్లైస్ విషయంలో కానీ ఇదంతా కూడా మా కార్యకర్తలు స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరి చేసినందుకు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను.